నమస్కారములండి. ఈరోజు నేను జంతు కణజాలంలో మూడవ భాగమైనటువంటి కండర కణజాలాన్ని గురించి మీకు తెలియజేస్తాను. జంతు కణజాలంలో నాలుగు రకాలు ఉన్నాయి. ఒకటి ఉపకలా కణజాలం, రెండు సంయోజక కణజాలం, మూడు కండర కణజాలం, నాలుగు నాడీ కణజాలం. ఆల్రెడీ ముందు వీడియోస్లలో ఉపకళా కణజాలం, సంయోజక కణజాలం రెండు మీకు వివరించడం జరిగింది. ఇప్పుడు ఈరోజు ఈ వీడియోలో కండర కణజాలం మరియు నాడీ కణజాలాన్ని గురించి మీకు వివరించుతాను. ముందుగా మనం కండర కణజాలాన్ని గురించి తెలుసుకుందాం. కండర కణజాలం, ఈ కండర కణజాలాన్ని గురించి తెలుసుకునే ముందు నా వీడియోలు గనా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కండర కణజాలం, మీకు ఎప్పుడైనా లోతైన గాయం అయిందా? గాయం మానిన తర్వాత చర్మం మీద ఒక మచ్చ ఏర్పడుతుంది. ఆ మచ్చ చర్మం రంగులో కాకుండా కొంచెం రంగు మారి ఉంటుంది. ఎందుకో చెప్పగలరా? చర్మంలో ఉన్నటువంటి కణాలు పునరుత్పత్తి శక్తి కలిగి ఉంటాయి. అట్లాగే కండర కణాలకు కూడా పునరుత్పత్తి శక్తి ఉంటుందా ఆలోచించేయండి. ఉపకళా కణజాలం వలె కండర కణజాలం కూడా పునరుత్పత్తి చేస్తుందా? కండర కణాలు సంకోచ శక్తి కలిగినటువంటి కదలికలకు సహాయపడతాయి, కావలసిన శక్తిని ఉత్పత్తి చేస్తాయి. జీవులు పూర్వ చరణాంగాల కదలికకు శరీరంలోని ప్రేగులు, హృదయం మొదలైన అనేక అంతరంగ భాగాల కదలికలకు కండరాలే కారణం. రక్తనాళాల్లో కూడా కొద్ది మొత్తంలో కండర కణజాలం ఉంటుంది. ఇది రక్తనాళ యొక్క వ్యాసాన్ని సవరిస్తూ క్రమబద్ధమైనటువంటి రక్త ప్రసరణకు సహాయపడుతుంది. హృదయం మొత్తం హృదయ కండరాల చేత నిర్మింపబడి ఉంటుంది. ఇది రక్తం శరీర భాగాలకు సరఫరా చేయడానికి సహాయపడుతుంది. కండర కణజాలాలు కండర తంతువులు అనబడేటటువంటి పొడవైన కణాలచే నిర్మింపబడి ఉంటాయి. ఈ తంతువులు కండరపు కదలికలో సహాయపడతాయి. కండరాలలో ఒక ప్రత్యేకమైనటువంటి ప్రోటీన్ ఉంటుంది. ఇది కండరాల యొక్క సంకోచ వ్యాకోచాలను ప్రేరేపిస్తుంది. మనం శీతాకాలంలో చలి ఎక్కువగా ఉన్నప్పుడు శరీరం వణుకుతూ ఉంటుంది. కారణం ఏంటో ఆలోచించండి. శరీరానికి చల్లని గాలి తగిలినప్పుడు కండరాలు సంకోచ వ్యాకోచానికి గురి అవుతాయి. ఇలా సంకోచ వ్యాకోచం చెందేటటువంటి ప్రక్రియలో చాలా ఎక్కువ మొత్తంలో శక్తి వేడిమి రూపంలో విడుదల అవుతుంది. ఇది శరీరాన్ని వెచ్చగా ఉంచుతుంది. కండర కణజాలం దాని యొక్క నిర్మాణాన్ని బట్టి, అవి ఉండే ప్రదేశాన్ని బట్టి విధులను అనుసరించి కండరాలు మూడు రకాలు. ఒకటి రేఖిత కండరాలు, రెండు అరేఖిత కండరాలు, మూడు హృదయ కండరాలు. ఇప్పుడు మనం కొన్ని కండరాల కదలికలు మన ఆధీనంలోనే ఉంటాయి. ఈ కండరాలను మనం అవసరమైనప్పుడు కదిలించవచ్చు, అవసరం లేకపోయినప్పుడు కదలికను ఆపివేయవచ్చు. ఉదాహరణకు చేతులు కాళ్ళు కదపడం. అందువలనే వీటిని నియంత్రిత లేక సంకల్పిత కండరాలు అంటారు. వీటినే మనం అస్థి కండర కణజాలం అని కూడా అంటారు. అంటే అస్థిపంజరంలోని ఎముకలకు అతికి ఉండేటటువంటి కండర కణజాలం. నెక్స్ట్ రెండవది అనియంత్రిత కండర కణజాలం. ఈ అనియంత్రిత కండర కణజాలం అనేటటువంటిది అన్నవాహికలో ఆహారం కదలిక, రక్తనాళాలు, కండరాల సంకోచ వ్యాకోచాలు మన ఆధీనంలో ఉండవు. వీటి కదలికను మనం ఇష్టానుసారం ప్రారంభించలేం, అలాగని ఆపివేయలేం. ఈ కదలికలను నిర్వహించేటటువంటి కండరాలను అనియంత్రిత కండరాలు అంటారు.
ఈ కండరాలను మనం మృదు కండరాలు అని కూడా అంటాం. ఇవి ఐరిస్, గర్భాశయం మరియు వాయునాళాల్లో కూడా ఉంటాయి. ఇప్పుడు మనం రేఖిత కండరాలను గురించి తెలుసుకుందాం. రేఖిత కండరాలు, ప్రతి ఒక్క కండరం పొడవైనటువంటి సన్నటి శాఖాయుతమైనటువంటి తంతువులను పోలి కణాలను కలిగి ఉంటాయి. ప్రతి కణం కండరమంత పొడవు ఉంటుంది. ఇది స్థూపాకారంగా ఉంటూ అనేక కేంద్రకాలను కలిగి ఉంటుంది. ఇది మనకు రేఖిత కండరాలు, అంటే రేఖలను కలిగి ఉండే కండరాలను మనం రేఖిత కండరాలు అని చెప్పొచ్చు. ఈ రేఖిత కండరాలలో మనకు అడ్డుచారలు ఉంటాయి, తర్వాత సార్కోలెమ్మా ఉంటుంది, తర్వాత మైట్రోకాండియా కూడా ఉంటుంది. ఇక రెండవ రకము అరేఖిత కండరాలు. ఈ అరేఖిత కండరాలు అనేటివి అండవాహికలో, ఆహారనాళం కదలికలో, రక్తనాళాల్లో, తర్వాత కండరాల సంకోచ వ్యాకోచాలు, ఇవి మన ఆధీనంలో లేనటువంటి కండరాలలో ఈ అరేఖిత కండరాలు అనేటివి ఉంటాయి. ఈ అరేఖిత కండరాలు ఎక్కువగా అడ్డుచారలను కలిగి ఉండవు, అందుచేత వీటిని అరేఖిత కండరాలు అంటారు. అంటే అడ్డుచారలు కలిగిన వాటిని రేఖిత కండరాలు, అంటే అడ్డుచారలు లేనటువంటి వాటిని అరేఖిత కండరాలు అంటారు. ఈ కణాలలో కేవలం ఒకే ఒక కేంద్రకం మాత్రమే ఉంటుంది. అంటే రేఖిత కండరాలలో మాత్రం అనేక కేంద్రకాలు ఉంటే, ఈ అరేఖిత కండరాలలో ఒకే ఒక కేంద్రకం ఉంటుంది. తర్వాత అరేఖిత కండరాలు పొడవుగా ఉంటే రేఖిత కండరాలు స్థూపాకారంగా ఉంటాయి. ఇవి అరేఖిత కండరాలు. నెక్స్ట్ మూడవది హృదయ కండరాలు. హృదయంలోని కండరాలు రక్త ప్రవాహానికి సహాయపడతాయి. ఈ కణాలు పొడవుగా శాఖలను కలిగి ఉంటాయి. తర్వాత ఈ కణాలలో కేంద్రకం ఉంటుంది. కణాల చివర భాగాలు ఒకదానితో ఒకటి కలిపి ఉంటాయి. హృదయ కండరంలో కణాలన్నీ చారలతో ఉంటాయి. నిర్మాణంలో ఇది చారల కండరాన్ని పోలి ఉన్న అనియంత్రిత చర్యలను నిర్వహిస్తుంది. అంటే హృదయ కండరంలోని కణాలన్నీ కూడా అనియంత్రిత చర్యలను చేపడతాయి. అలాగే రేఖిత కండరంలో ఉండేటటువంటి కండరాలన్నీ కూడా నియంత్రిత చర్యలను చేపడతాయి. అలాగే అరేఖిత కండరంలో ఉండేటటువంటి కండరాలన్నీ కూడా అనియంత్రిత చర్యలను చేపడతాయి. కాబట్టి అనియంత్రిత చర్యలను హృదయ కండరాలు, తర్వాత అరేఖిత కండరాలు రెండూ కూడా అనియంత్రిత చర్యలను చూపెడితే, రేఖిత కండరాలు మాత్రం నియంత్రిత చర్యలను చేపడతాయి. నియంత్రిత చర్యలు అంటే మన ఆధీనంలో ఉండి జరిగేటివి, అనియంత్రిత చర్యలు అంటే మన ఆధీనంలో లేక జరిగేటటువంటి చర్యలు అని అర్థం. ఇప్పుడు మనం నాడీ కణాన్ని గురించి తెలుసుకుందాం. మనం నాడీ కణాన్ని గురించి తెలుసుకునే ముందు రేఖిత కండరాల లక్షణాలు, అరేఖిత కండరాల లక్షణాలు, తర్వాత హృదయ కండరాల లక్షణాలను తెలుసుకోవాలి. ఇంతవరకు మీకు చెప్పాను రేఖిత కండరాలు అనేటివి ఎలా ఉంటాయి. ఇవి పొడవుగా ఉంటాయి, అడ్డుచారలు కలిగి ఉంటాయి, తర్వాత స్థూపాకారంగా ఉంటూ అనేక కేంద్రకాలను కలిగి ఉంటాయి. అలాగే అరేఖిత కండరాలు వచ్చేసి ఇవి అడ్డుచారలు ఉండవు, తర్వాత ఒకే ఒక కేంద్రకం మాత్రమే ఉంటుంది, ఇవి పొడవుగా సాగదీయబడి ఉంటాయి. నెక్స్ట్ హృదయ కండరాలు. ఈ హృదయ కండరాలు పొడవుగా ఉంటాయి, శాఖలను కలిగి ఉంటాయి, తర్వాత కేంద్రకం ఉంటుంది, చివరి భాగాల్లో ఒకదానినొకటి కలుసుకొని ఉంటాయి, తర్వాత కణాలన్నీ కూడా చారలు ఉంటాయి. ఇది అనియంత్రిత చర్యలను నిర్వహిస్తుంది. రేఖిత కండరాలు వచ్చేసి నియంత్రిత చర్యలు, అరేఖిత కండరాలు వచ్చేసి అనియంత్రిత చర్యలను నిర్వహిస్తే
హృదయ కండరాలు కూడా అనియంత్రిత చర్యల్నే నిర్వహిస్తాయి. ఇవి రేఖిత కండరాలకు, అరేఖిత కండరాలకు, హృదయ కండరాలకు ఉండేటటువంటి తేడా. ఇప్పుడు మనం నాడీ కణజాలాన్ని గురించి చూద్దాం. నర్వస్ టిష్యూ, మీరు మీ చేతులకు వేడి లేదా చల్లని నీటిలో ముంచినప్పుడు మీకేమనిపిస్తుంది? నీరు వేడిగా ఉందని నువ్వు ఎలా చెప్పగలుగుతున్నావు? నడిచేటప్పుడు నీ కాలికి ఒక రాయి తగిలితే అప్పుడు నీకేమనిపిస్తుంది? పై సందర్భాలలో ఒక ప్రత్యేకమైనటువంటి యంత్రాంగం మన శరీరంలో పనిచేసేటటువంటి విద్యుత్ రూపంలో ప్రచోదనాలను సృష్టిస్తుంది. మెదడు, వెన్నుపాము, వెన్ను నాడులు ఈ యంత్రాంగంలో, అంటే ఈ నాడీ కణజాలంలో కీలకమైనటువంటి పాత్రను పోషిస్తున్నాయి అని చెప్పొచ్చు. ఇప్పుడు మన శరీరంలో ఉండేటటువంటి అన్ని రకాల కణాలల్లో నాడీ కణాలకు మాత్రమే పునరుత్పత్తి చేయగల శక్తి లేదు. నాడీ వ్యవస్థలో ఏ రెండు నాడీ కణాలు ఒకే విధంగా ఉండవు. నాడీ కణాల సమాచారాన్ని గ్రహించి విశ్లేషించి పంపించడానికి ప్రత్యేకమైనటువంటి కణాలు ఉంటాయి. నాడీ కణాన్ని మనం మూడు భాగాలుగా విభజించవచ్చు. ఒకటి కణదేహం అని, రెండు ఆక్సాన్ అని, మూడు డెండ్రైట్లు అని. నాడీ కణం కణదేహంలో ఉన్నటువంటి జీవద్రవంలో ఒక కేంద్రకం తేలియాడుతూ ఉంటుంది. జీవద్రవంలో కొన్ని గ్రంథి రూప కణాలు ఉంటాయి, వీటిని నిస్సల్స్ కణికలు అంటారు. కణదేహం నుండి కొన్ని నిర్మాణాలు బయటకు చొచ్చుకొని వచ్చినట్టు ఉంటాయి, వీటిని డెండ్రైట్లు అంటారు. ఇవి శాఖలు కలిగి మొనదేరి ఉంటాయి. కణదేహం నుండి ఒకే ఒక్క పొడవాటి నిర్మాణం బయలుదేరుతుంది, దీనిని తంత్రికాక్షం లేదా ఆక్సాన్ అంటారు. ఈ ఆక్సాన్లో కొంత భాగం పొరను కప్పబడి ఉంటుంది, ఈ పొరనే మనం మయోలిన్ త్వచం అంటారు. ఆక్సాన్లో ఉండేటటువంటి కణుపుల వంటి భాగాలను మనం రన్వీర్ కణుపులు అంటాం. ఒక నాడీ కణుపు ఆక్సాన్ తన సమీపంలో ఉన్న మరొక నాడీ కణం డెండ్రైట్లతో కలిపి ఒక నాడీ కణం వంటి నిర్మాణాన్ని ఏర్పరుస్తుంది. ఇలా నాడీ కణాలు శరీరం పొడవునా వ్యాపించి ఉంటాయి. వీటి ద్వారా సమాచార ప్రచారం జరుగుతుంది. దేహంలో ఉండేటటువంటి వివిధ రకాల కణజాలాలు వివిధ పనులు నిర్వర్తించడం వల్ల జీవక్రియలు సక్రమంగా మనకు జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈరోజు మనం జంతువుల్లో ఉండేటటువంటి కణజాలాలైనటువంటి ఉపకళా కణజాలం, సంయోజక కణజాలం, కండర కణజాలం, నాడీ కణజాలాన్ని గురించి తెలుసుకుందాం. మళ్ళీ ఒక్కసారి చూడండి, జంతువుల్లో కణజాలాలు నాలుగు రకాలు. ఒకటి ఉపకళా కణజాలం. ఉపకళా కణజాలాలు మళ్ళీ కొన్ని రకాలు. పులుసుల ఉపకళ, ఘనాకార ఉపకళ, స్తంభాకార ఉపకళ, శైలికామయ ఉపకళ, సరళ ఉపకళ, గ్రంథియుత ఉపకళ అని. అలాగే జంతు కణంలో రెండవ రకమైనటువంటి సంయోజక కణజాలం. ఈ సంయోజక కణజాలంలో మరల ఏరియోలార్ కణజాలం అని, మృదులాస్థి కణజాలం అని, అస్థి కణజాలం అని, లిగ్మెంట్ అని, రక్తం అని ఉంటాయి. అలాగే కండర కణజాలం. ఈ కండర కణజాలంలో నియంత్రిత కండరాలని, అనియంత్రిత కండరాలని, రేఖిత కండరాలని, అరేఖిత కండరాలని, హృదయ కండరాలని ఉంటాయి. అలాగే నాడీ కణం. ఈ అంశాలన్నిటిని గురించి మనం వివరంగా నేర్చుకున్నాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.